ఒరే మహేష్, వరస ఎపిసోడ్లు ప్లాన్ చేస్తారా? పులుసు కారిపోతుంది. అవునరా మామా, సబ్స్క్రిప్షన్ అట పదయ్యలు చెప్దాం. సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, మీకు ఏ డైలాగ్ నచ్చిందో కామెంట్ చెయ్యండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చెయ్యండి. అన్నిటికన్నా ముఖ్యం, సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడే మా వీడియోలన్నీ మీ వరకు వస్తాయి. ఒరే టైం అవుతుంది, రండిరా. ఏంట్రా అది? చదువు మానేద్దాం. ఒరే చదువు మానేయటం ఏంట్రా? అమ్మా ఈ విషయంలో నువ్వు మధ్యలోకి దొరక. రే నిన్ను. ఏమండి ఏమండి, వద్దండి, ఆగండి ఆగండి. అట్లాగే మీరు నన్ను కొట్టినా తిట్టినా ఇదే నా ఫైనల్ డెసిషన్. పిల్లల్ని కని పెంచడం వరకే మన చేతుల్లో ఉంది, వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఏమవుతారో మన చేతుల్లో ఉందా చూద్దాం. మెల్లగా మారతాళ్లే. వాడు మారే అట్టు కనపడట్లేదండి, నమ్మకం లేదు. నీకు నా మీద నమ్మకం లేదా? నువ్వు ప్రశాంతంగా పడుకో, నేను మారుస్తాను కదా అండి. మా ఇంటి మేడ, ఎక్కడికి వెళ్ళగొచ్చానా? అమ్మా అమ్మా అమ్మా, ఏట్రా? మేడపైకి వెళ్ళగలేనా నేను? మీ నాన్నగారే తీసుకుని వెళ్ళి వేశారు. ఎందుకు? నువ్వంటే పొద్దెక్కేదాకా పడుకుంటావు, మాకు పనులు పాటలు ఉండవేటి. కాలు మధ్యలో తడిగుద్దులా పడుకుని ఉంటే తీసుకుని వెళ్ళి మేడపైన వేశారు. ఇటు మోసుకుని వెళ్ళిపోరా. నిన్న రాత్రి అంత ఘనకారం చేసి కుంభకర్ణుల్లాగా నీకు అంత నిద్ర ఎలా పట్టిందిరా నీకు? ఏడు చిన్న డిస్కషన్ కా, తిండ్లు నిద్రలు మానేస్తాం ఏంటి? నా అలాంటి మెచ్యూర్ ఫంక్షన్స్ ఇలాగ బిహేవ్ చేస్తారు? ఏడుసావు. వీళ్ళు లేచాడా? మేడ మీద లేడు. అదేటి ఇవెంత గొడవైన రెండో రోజుకి మాట్లాడేస్తున్నారు. ఈ రోజు మాట్లాడరేమో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. లేచాడండి, ఇక్కడే ఉన్నాడు నా పక్కనే. వంటగదిలో ఏంటి తెచ్చాడుతున్నావురా? కాలేజీకి బయలుదేరవా? టైం అవుతుంది, బయలుదేరు. కాదే అమ్మా, రాత్రి చదువు మానేస్తానని చెప్పాను కదా, మళ్ళీ కాలేజ్ అంటారేటతన. ఏమో బాబు నాకు తెలీదు, మీరు మీరు చూసుకోండి. అయినా నువ్వు నన్ను మధ్యలో దూరద్దన్నావు కదా, నీ బాధ ఏదో నువ్వు పడు. ఎరా రెడీ అవుతున్నావా లేదా? ఆ నాన్నగారు రెడీ అవుతున్నాను. నిన్న అంత చించుకున్నానా, ఏం జరగనట్టు బిహేవ్ చేస్తున్నాడేటి మా నాన్న. ఎరా స్నానం చేస్తున్నావా? ఆ చేస్తున్నాను నాన్నగారు. నీళ్ళు తక్కువ వాడు, రెండు రోజుల నుంచి కొలై రావట్లేదు. ఇదిగో టిఫిన్. రే స్కాలర్షిప్ ముఖ్యం, దాని గురించి ఆలోచించు. అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను. ఎవడో నిన్ను చిలకలతో పోల్చుకున్నాడు. కాలేజీలు తెరనంత వరకు ఎలక, కాలేజీలు తెరిసాకేమో చిలక. ఏది మర్చిపోలేదన్నమాట. నువ్వు బయలుదేరు బయలుదేరు. రాత్రి పెద్ద గొడవ అయిపోయిందిరా బాబు నాకు మా నాన్నకి. పొద్దున్న లేచి చూస్తే ఏం తెలియనట్టు బిహేవ్ చేస్తాను. మళ్ళీ దగ్గరుండిగా ఇలా సాగనపాడు. మరి మీ ఇంట్లో? మా డాడీ ఒక వారం రోజులు వెళ్ళు, అప్పుడు కూడా ఇలాగే అనిపిస్తే అప్పుడు మానేద్దు గానీ అన్నాడు రా. నువ్వెందుకు ఒప్పుకున్నా? నేనేం ఒప్పుకోలేదురా బాబు, ఒప్పించాడు మా డాడీ. ఒరే బుడతా, అడగడం మర్చిపోయాను, నిన్న మీ నాన్న ఫోన్ లో నా మాటలు వినిచాడు కదా, ఏమని అన్నాడా? ఒకసారి నా వీపు మీద పావురా. ఏరా? ఒకసారి పావురా. ఏట్రా ఇది? తట్టు తేరిపోయినట్టు కొట్టాడురా. తట్ట? మరి 5 రూపాయలు అట్లా వేస్తాడేట్రా? మా నాన్న నన్ను కొట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా? రే పల్లి పామేవా? నాకు షర్ట్ ఇప్పు మరీ చూపించాడురా. విఐపి దర్శనం అయిపోయింది అయితే. ఇంతకీ మీ నాన్న ఏంటన్నాడురా పల్లి? ఆ డ్రాయర్ షాప్ నీదనుకొని ఇలా మాట్లాడుతున్నావేమో, అందులో చిల్లు గవ్వ కూడా నీకు ఇవ్వను, నీదేదో నువ్వే సంపాదించుకో అన్నాడురా. మరి మంచిదే కదా, నీ డ్రాయర్లు నువ్వే కొనుక్క. ఆడంటుంది డ్రాయర్ల గురించి కాదు, ఆ డ్రాయర్ షాప్ లో వాటా గురించి. రే బల్లి నువ్వు గట్ట దానికి గట్ట టెంప్ట్ అయిపోకు, దాంట్లో ఏటొస్తుంది? నన్ను అడిగితే కొన్ని రోజులు అందరూ డ్రాయర్లు వేయడం మానేస్తారు. ఈ మధ్య ప్యాంట్లతో కలిపి కుట్టేస్తున్నారు డ్రాయర్లను. వీడికి అనుకూలంగా మాట్లాడితే ఏదైనా చెప్తాడు, మేము ఎప్పుడైనా డ్రాయర్లు అయిపోతే అప్పుడు మమ్మల్ని దొబ్బుతాడు. ఏట్రా ఈ పేరెంట్స్ ఎలాగొన్నారు, ఇంట్లోనే ఉండలేకపోతున్నాం, ఆ కాలేజీకి వెళ్ళలేకపోతున్నాం, ఇంకో వారం రోజులు కాలేజీకి వెళ్ళాలంటే చిరాకే, ఏం చేద్దాం ఇప్పుడు? నాకు అర్థమైంది ఏంటంటే మన ఇళ్లలో మనల్ని ట్రైన్ చేయడానికి చూస్తున్నారు. మనం కాలేజ్ మానకుండా ఇది చిన్న గేమ్ ప్లే, అందులో మనం ఆటగాళ్ళం అవ్వాలి కానీ ఆట బొమ్మలం అవ్వకూడదు. మరేం చేద్దాంరా? ఈ రోజే మన కాలేజీకి ఆఖరి రోజు. తర్వాత 600 అయినా 106 అయినా కాలేజ్ ముఖమే చూడం. మరింట్లో ఎదిరిద్దాం. బెదిరిస్తే? బెదిరిద్దాం. వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ చెయ్యాలి. జిమ్కి వెళ్దాం అంటావా? మరి అలాగైతే ఈ రోజు ఎందుకు కాలేజీకి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిపోదాం పదండి. కాలేజీలో తీర్చాల్సిన బాకీలు చాలా ఉన్నాయిరా, నిన్ను సూలు తొడమంటారా, ఈ గోపు మీద కొడతారా?
నన్ను లేడీస్ బాత్రూంలోకి వెళ్ళమంటారా? ఆ నా కొడుకులు ఏదో పెద్ద గ్యాంగ్ లీడర్లా ఫీల్ అయిపోతున్నారు. మనకి ఒక గ్యాంగ్ ఉంది, అది నాటుగుంటల గ్యాంగ్ అని గుర్తు చేద్దాం పదండి. గుర్తు చేద్దాం. ఈరోజు కాలేజీలో ఎవరిని ఖాతర చేసేదే లేదు. ఖాతర చేసేదే లేదు. రే, రెండు మూడు గుండీలే పండ్రా. హే యూ ఫోర్ అంబరెల్లా, వాట్ ఈస్ దిస్ డ్రెస్సింగ్ సెన్స్? ఎక్కడో బంగాళాఖాతంలో గాలి నీకోసం అలా వచ్చి నువ్వు ఇప్పిన రెండు గుండీల సందుల్లోకి వెళ్ళిందనుకో, ఎంత చల్లగుంటది తెలుసా? హే, వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? ఐ డోంట్ ఎంకరేజ్. మీరు ఎంకరేజ్ చెయ్యర్రా, అందుకే మాలాటి యూత్ అంతా రెండు గుండీలు తీసి కరేజ్తో ముందుకు నడుస్తుంటాం. మాకు ఎవరు ఎంకరేజ్మెంట్ అక్కర్లేదులే. హే, డోంట్ టాక్ ఇన్ తెలుగు, టాక్ ఇన్ ఇంగ్లీష్. మామ, యూట్యూబ్ లో ఇంగ్లీష్ ట్యుటోరియల్ లాగా ఎవడరాయి, స్కిప్ కొట్టింది నిన్నే. ఐ విల్ కంప్లైంట్ టు ప్రిన్సిపల్ సార్. అతన్న కూడా రెండు గుండీలు ఎప్పమను, చల్లగా ఉంటది. వస్తున్నారా గుంటనా కొడుకులు? అక్కడే ఉన్నారా గుంటనక్కలు? రే బుడతా, నిన్న క్లాస్ రూమ్ కిటీలో మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి ఇల్లు అడుగు. రే బాబు, న్యూ జాయినింగ్ క్లాస్ ఎక్కడరా? సీనియర్ని నన్నే పట్టుకొని రా అంటావురా? నిన్నెక్కడ పట్టుకున్నాను నేను, పొనాగు. రా క్లాస్ ఎక్కడరా? రే, మండుతున్న బొగ్గు మీద చెయ్యేసి భోగిమంటే ఎప్పుడన్నా అడుగుతున్నారేట్రా? ఎంత ధైర్యం రా, నా మీదే చెయ్యేసి నన్నే రా అంటావారా? రే ఏసేయండిరా. రే ఆగండి 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 ఆగండి. ఒరే మైసు, నాకు అర్థమైంది ఏంటో తెలుసా? చెప్పమా. వీళ్ళందరికీ జాయిస్టిక్ ఈడారా? వీడు ముందుకంటే ముందుకి, వెనకంటే వెనక్కి వెళ్ళిపోతున్నా. నాకు తెలిసి వీళ్ళందరూ ఫీజు కూడా ఈడే కడుతున్నాడేమో డౌట్ రామా. రే, నేనెవరో తెలుసా? మా నాన్నెవరో తెలుసా? కాదు, మీ నాన్నెవరో నీకు తెలిసినా మమ్మల్ని తెలుసుకోమని చెప్తున్నావా? రే 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 రే, మీరు స్టూడెంట్సా రౌడీలా, అలగరుస్తున్నారేట్రా? మేమెవరమో తెలుసా? మా వెనకాల ఎవరున్నారో తెలుసా? నాటు గుంటల గ్యాంగ్, మేము ఎవరిని టచ్ చేయం. మమ్మల్ని ఎవరైనా టచ్ చేస్తే వదలం. టచ్ చేస్తే ఏడు చేస్తారా? మరీ చంపియం గానీ వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నావురా అనిపిస్తాం. ఏది అనిపించరా చూద్దాం. ఉండు, ఇప్పుడే డైలాగ్ రాశాను కదా, అప్పుడే షూటింగ్ అయిపోద్ది, టైం ఇవ్వు. సరేరా. రే, ఈరోజు వీళ్ళు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేలోపు టచ్ చేద్దాంరా, ఏం చేస్తారో అప్పుడు చూద్దాం. ముట్టుకున్నాట ఆడదాం అంటారు అయితే, అలా అయితే మేము ఎవరం దొరకం. అది చూస్తాను. ఆడితే ఎక్కువ మాట్లాడిసినట్టున్నా. రే, రేపు నుంచి అలాగో రాము, ఎందుకురా కావరా, పదండి క్లాస్కి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. ఉత్తుకు 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 ఉత్తుకే ఉత్తుకే ఉత్తుకే, కూర్చోండి కూర్చోండి, సీట్. ఐఎమ్ నాట్ స్టూపిడ్, ఐఎమ్ క్యూపిడ్. క్యూపిడ్ అంటే ఏంటమ్మా? నాకు తెలియదురా, ఏదో ప్రాస బాగుందని చెప్తాను. థ్యాంక్ యూ టీచర్. గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ సార్. వాట్? యెస్టర్డే ఐ ఫీల్ బ్యాడ్ సార్. వై? యువర్ నేమ్ ప్రాబ్లమ్. దెన్ నైట్ ఫుల్ ప్రిపేర్డ్ సార్. ఓ, షల్ ఐ స్పీక్ సార్? యా షూర్. యా, ఆల్ ఆఫ్ యు రెడీ టు క్లాప్? హే యు గర్ల్, లిసన్ సార్, ఐ పుట్ శ్రీ బిఫోర్ యువర్ నేమ్ సార్. ఓకే, కంటిన్యూ కంటిన్యూ. శ్రీ 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 కంత్రి కుమార్ సార్, క్లాప్. హే, స్టాప్ స్టాప్ ఎవరీవన్, యు రాస్కల్, గో అవుట్సైడ్. థాంక్ యూ సార్. Sir, you want lace packet? What? Going outside na, bring for you. Rascal, go outside. Sir, this boy also prepared your name sir, night sir. Ask sir, this boy your name. Hey you, tell my name. Sri 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 Kantri Kumar sir. Hey you, both go outside. Sir, Kantri Kumar sir, I also tell you name sir. You three, go outside. Sir, this boy also tell you name like that only sir. Yeah boy, tell boy, sir asking boy, bloody boy. You, go outside, four numbers.
ఓకే బ్లడి బాయ్స్, వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా? సార్ ఐ నో సార్ ఐ నో సార్ వాట్ యు నో టెల్ దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ, నీ అందం మొత్తం ఒక బంతిలో తొడతా భూగోళం. యు గో అవుట్ ఆఫ్ ది కాలేజ్ ఫ్రమ్ టుమారో సార్. రే మామ ఇక్కడే నించుంటాం ఏంటి, అలా కాలేజ్ మొత్తం రౌండ్ వేసి వద్దాం మదన్ రా. ఈ గుంట నక్కల క్లాస్ ఇక్కడ చెప్దాం ఆగ్రహీల పని. అనియా హ్యాండ్ వాష్, రే మైజ్ ఇలా పట్టుకోరా, ఒరే పుడతా నువ్వు కూడా వచ్చి కడుగురా, గుంట నక్కలు జబ్బల మీద చేసావు కదా. ఐ లవ్ యు అనియా. రా అనియా సూదుడుతాను. రే వాళ్ళ చూడరా బయట నుంచి ఎలా కెలుకుతున్నారా. కెలకనీరా, వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేలోపు నేను కెలుకుతాను కదా, మన కెలుకుడు మామూలుగా ఉండదు. రే ఆడేంట్రా క్లాసులోకి వస్తున్నాడు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, కంత్రి కుమార్ సార్ కాలింగ్ యూ సార్. హూ ఆర్ యూ? కాల్ బాయ్ సార్. మన క్లాస్ గుంటల కన్నా సీనియర్ క్లాస్ గుంటలు బాగున్నారు. అనియా ముట్టుకున్నట్టు ఆడదాం అన్నారు, బయటికి రారేటి. క్లాస్ అవ్వనీరా, నీ పని చెప్తాం. ఎవరికి చెప్తావు, మీ అమ్మకి చెప్తావా నాన్నకి చెప్తావా? రే నీ సంగతి ఇలా కాదురా. All students, please gather at assembly. My dear students, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మన జ్ఞానానందం కాలేజీలో ప్రతి సంవత్సరం ఒక యుద్ధం జరుగుతుంది, అవే ఫైనల్ ఎగ్జామ్స్. ఆ యుద్ధానికి సైనికులే మీరు. మీ చేతిలో ఆయుధాలు, మీ పుస్తకాలు, మీ పెన్లు. ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితికి ఆ ఆయుధాలను విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి ఆయుధ పూజ చేయడం జ్ఞానానందం కాలేజ్ ఆనవాయితీ. ప్రతి సంవత్సరం వచ్చే న్యూ బ్యాచ్ స్టూడెంట్స్ చేతుల మీదుగానే వినాయక చవితిని జరిపిస్తాం. కొత్త బ్యాచ్ నుంచి ఒక 10 మంది పేర్లు వాలంటీర్స్ గా వైస్ ప్రిన్సిపల్ సార్కి ఇవ్వండి. ఆ 10 మందికి క్లాసెస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ కి స్పెషల్ పర్మిషన్స్ లభిస్తాయి. మరో 3 రోజుల్లోనే వినాయక చవితి రాబోతుంది. మొత్తం స్పాన్సర్షిప్ కాలేజ్దే. డెకరేషన్ అండ్ ఏర్పాట్లన్నీ వైస్ ప్రిన్సిపల్ సార్ చూసుకుంటారు. మీరు చేయాల్సిందల్లా 2 చేతులు జోడించి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఈసారి కూడా మన విజయనగరంలో మన కాలేజ్కి టాప్ ర్యాంక్స్ రావాలని ప్రార్థించాలి. లాంగ్ లివ్ లార్డ్ గణేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్పాడు కదరా, మాకు ఎలా అర్థమవుద్ది? కాలేజ్ లో వినాయకుని పెడతారట, కాలేజ్ వాళ్ళే స్పాన్సర్ చేస్తారట, అది కూడా ఫస్ట్ ఇయర్ చేతుల మీదగానే చేస్తారట. 10 మందిని వాలంటీర్లుగా పేర్లు ఇమ్మన్నారు, వాళ్ళకి క్లాస్ లో ఉండవట. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి రావచ్చట. మొత్తం ఖర్చు అంతా కాలేజ్ వాళ్ళే పెట్టుకుంటారట్రా. అవునా, సూపర్ కదరా. రే నాకు ఒకటి అనిపిస్తుంది చెప్పనా? ఏట్రా? ఇప్పుడు ఎలాగో మనం ఇంట్లో చదువు మానేస్తున్నాం అని చెప్పాం, ఈ టైంలో మనం వీధిలో ఇలాంటివన్నీ చేయడం అసాధ్యం. చదువులు మానేసి చవితులు చేస్తారా అని తిడతారు. అదేదో మనం వినాయక చవితి అయినంత వరకు కాలేజ్ లోనే ఉండిపోయాం అనుకోండి, వినాయక చవితి అయిపోద్ది, చవితి అయిపోగానే చదువు అయిపోద్ది. సూపర్ రా బల్లి, బల్లిగాడికి స్కోప్ ఇవ్వట్లేదు గానీ మంచి మంచి ఐడియాలు ఇస్తున్నాడు రా. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? పదండి, వెళ్ళి వైస్ ప్రిన్సిపల్ కి పేర్లు ఇద్దాం. ఇప్పుడు ఆడెక్కడ ఉంటాడో. ఒరే వైస్ ప్రిన్సిపల్ అంటే ఏట్రా? వయసుకు వచ్చిన ప్రిన్సిపల్ రా సార్. ఆ ఎస్ కమ్ ఇన్ సార్. బ్యాక్ సైడ్ గ్రౌండ్ ప్రిన్సిపల్ సార్, టెల్ వినాయక చవితి స్టాచ్యూ, వైస్ ప్రిన్సిపల్ గివ్ నేమ్స్. ఓ యు ఆర్ ఫోర్ వాలంటీర్స్ ఆ? ఎస్ సార్, వాలంటీర్ 1 సార్, వాలంటీర్ 2 సార్, వాలంటీర్ 3 సార్, ముందుకు రారా. వాలంటీర్ 4 సార్, ఇన్ మై స్ట్రీట్ 1 వాలంటీర్ సార్, నౌ నాట్ దేర్ సార్. వాట్ ఆర్ యు గైస్ అప్ టు? హౌ డిడ్ ఐ టేక్ నేమ్స్? హౌ కెన్ ఐ నామినేట్ 4 ఆఫ్ యు యాస్ వాలంటీర్స్ ఫర్ దిస్ ఈవెంట్? టేక్ సార్ నేమ్స్ రైట్, we will tell sir. Listen my question, how did I take names? Sir take paper, take pen, now write sir, we will tell sir. Ray novela yanakrara sir, actually we 4 are friends from 6th class sir. Every year we conduct vinayak chavithi in our street sir. All are very successful sir, we have that experience sir. Yes sir, last year my grandfather has sponsored them the idol sir. Oh Geeta, you know these guys ah? Yes sir, we all are friends. Good, sare namma. ఇప్పుడు మీ పేర్లు నేను తీసుకుంటాను. ముందేడు తెలుగులో మాట్లాడితే గేర్ చెప్పిన ముఖం ఏమో చెప్తాం కదా. పేరు చెప్పండి. మధుసూదన్ సార్. యువర్ నేమ్? మహేష్ సార్. వాట్ ఇస్ యువర్స్? బొడత సార్. హే బ్లడీ బాయ్. కమోష్. సురేష్ సార్. యువర్ నేమ్? బల్లి సార్. బల్ల బల్ల ఎక్కడ?
బల్లి కాదు మళ్ళీ మళ్ళా సార్ కరెక్ట్ గా ఎక్కించుకున్నారు కదా. హే టాక్ ఇన్ ఇంగ్లీష్. వీడు తెలుగులో మాట్లాడినప్పుడు లేదు మరి. గుదాఫీ సార్. దట్ ఈస్ హిందీ. కారపు ఉంది. బాయ్ సార్. అయితే వినాయక చవితి అయినంత వరకు మనం కాలేజీకి రావాలన్నమాట. అవునరా, ఈలోగా క్లాసులకు కూడా వెళ్ళక్కర్లేదు. కానీ సీనియర్లు అందరినీ గెలిచాం కదరా. రేయ్ ఆ నా కొడుకుల్ని చూడండిరా, అక్కడే ఉన్నారు. పదండి వేసేద్దాం. రేయ్ వాళ్ళు మన వైపే వస్తున్నారా. పదండి వెళ్దాం. పద గీత. రేయ్ గీతరా. ప్రతిసారి గీతను గొడుగులో అడ్డు పెట్టుకుని తప్పించుకుంటున్నారు. అయినా గీతకి వాళ్ళకి పరిచయం ఏంట్రా. సార్ ఈ ఇయర్ వాలంటీర్స్ ఎవరు? ఆ కిషోర్. ప్రస్తుతానికి వీళ్ళు నలుగురు పేర్లో వచ్చాయమ్మా. వినాయక చవితి వాలంటీర్స్ కింద ఉంటున్నారా? రేయ్ వీళ్ళకి ఒక దెబ్బ కొడితే నొప్పి పుడుతుంది, పొద్దున్నే లేస్తే తగ్గిపోద్ది. మనం దెబ్బ కొడితే కాలేజీలో ఉన్నన్ని రోజులు గుర్తుండాలి. ఈ రోజు అంటే గీతను అడ్డు పెట్టుకుని తప్పించుకున్నాం, మరి రేపటి నుంచి ఎలారా? అన్నిటికీ ఆ గణేష్ డే ఉన్నాడరా. పొద్దు పొద్దున ఎందుకండి ఆ కరెంట్ ఆఫ్ చేస్తున్నారు? దీంతో గానీ కొడితే ఏమవుద్ది? అమ్మో తట్టు తేరిపోతుంది. దీనికి కొంచెం నూనె రాసి కొడితే తోలు లెగిసిపోతుంది. నీకు నీ సుపుత్రుని మారుస్తానని మాట ఇచ్చాను కదే, ఈ రోజు చవితని కానీ చెప్పి ఆడి బయటికి గానీ కాలెట్టాడనుకో, ఈ కర్రతో కాలు ఇరగొట్టేస్తాను ఆడికి. మూడేళ్లగా సరిగ్గా ఇంట్లో వినాయక వ్రతమే చేయట్లేదు, ఈసారి మట్టుకు వదలను. రేయ్ ఈ అవతారం ఏంట్రా, టైం ఎంత అవుతుంది? ఆరున్నర. నువ్వు ఆరున్నరకే లేచి నేను స్నానం చేయకముందే స్నానం చేసావా? చిచ్చి మీరింకా స్నానం చేయలేదా? దూరం దూరం. ఓవర్ యాక్షన్ చేయకుండా పొద్దు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావో చెప్పు. కాలేజీకి నాన్నగారు. రేయ్ ఈ రోజు వినాయక చవితిరా, అందరికీ సెలవు. అది చదువు కొన్నవారికి నాన్నగారు, చదువుకున్న వారికి కాదు. ఈ రోజు ఏ కాలేజ్ తెరుస్తారా? మా కాలేజ్ తెరుస్తారు. నేను నమ్మను. ఏమే ఇది ఏదో ప్లాన్ చేశాడు. కావాలంటే చూడండి నాన్నగారు. ఏంట్రా ఇది? కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికి మేము వాలంటీర్స్. మీరు చూడడానికి ఏ కోసాన స్టూడెంట్స్ లా కనిపించరు, మిమ్మల్ని ఎవడరా వాలంటీర్లుగా చేసింది. చదువు మానేస్తా నన్ను, పండగ రోజు కూడా వెళ్ళి చదివేసుకుంటావా? మానిసేలో పైన ఫుల్ గా చదివేద్దామని. దీని మీద ఏంటి రాసుందిరా? జ్ఞానానందం కాలేజ్ మధుసూదన్ రావు వాలంటీర్. పైన వినాయకుడు బొమ్మ వేశారు. ప్రతి శుభలేఖ మీద వేస్తారు కదా నాన్న. రే అలా అంటే ఏం చేస్తావురా? అలాంటప్పుడే ధైర్యంగా మనం ఒక మాట చెప్పాలి. కావాలంటే కాలేజ్ ఫోన్ చేసుకోండి, అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేం లేదు. రే ఒకవేళ నిజంగానే ఫోన్ చేస్తే మనం వినాయక చవితి కోసం వెళ్ళిపోతున్నాం అని తెలిసిపోద్ది కదరా. ఇలాంటప్పుడే దెబ్బలు కాసి వెళ్ళరా. సరే వెళ్ళే. సెటప్ చేశారు కదరా ఎలివేషన్ డెకరేషన్ అంతా. మీరు ఆ ఎలివేషన్ డెకరేషనే చూస్తున్నారు, దాన్ని రెండు తాళ్ల బేస్ మీదే నిలబెట్టారు. అయితే రే శివ, మన ఫస్ట్ ఇయర్లో వినాయక చవితి చేసాం. వాలంటీర్స్గా పేర్లు ఇచ్చి సంతకం పెడుతున్నప్పుడు కిందన టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇచ్చారు, చూడలేదా? అందులో ఫస్ట్ పాయింటే వాలంటీర్స్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీ, ఇఫ్ ఎనీ డ్యామేజ్ అకర్స్ వాలంటీర్ విల్ బి ఫైన్డ్ అండ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటావు రా, వెళ్ళి కోసేయరా. ఐడి కార్డ్ ప్లీజ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.